తెలంగాణలో దారుణం దోపిడీ దొంగల దారుణం ఆరు బయట నిద్రిస్తున్న మనవరాలు అమ్మమ్మ దారుణ హత్య రంగారెడ్డి జిల్లా నందిగామలో ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామలో 9 ఏళ్ల చిన్నారి భానుప్రియ అమ్మమ్మ పర్వతమ్మ దారుణ హత్యకు గురయ్యారు వేసవకాలం కావటంతో ఇరువురు ఇంటి బయట నిద్రిస్తూ ఉండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో ఇద్దరి గొంతు కోసి హత్య చేశారు ఇంట్లో దాచిన బంగారం నగదుతో పరారయ్యారు చిన్నారి భానుప్రియ అమ్మమ్మ పర్వతమ్మను హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కేసు నమోదు చేసి హంతకులనైతే పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సో ఈ విధంగా రాత్రికి రాత్రే దోపిడీ దొంగల ముఠ ఊళ్ళపై పడి తెలంగాణలో ఈ విధంగా విధ్వంసాలు అయితే సృష్టిస్తుందన్నమాట ఏ ఒక్కరూ కూడా ఉపేక్షించకూడదు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సో అందరు జాగ్రత్తగా అయితే ఉంటారన్నమాట అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట